ఏడాదికి షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో మహా అయితే రెండు సినిమాలు చేయగలడు సినిమాకు యాభై కోట్లు పారతోషికంగా తీసుకున్న వంద కోట్ల ఆదాయం ఉండాలి కానీ షారుఖ్ ఈ ఏడాదికి రెండు వందల ముప్పై కోట్ల దాకా సంపాదిస్తున్నట్లు సమాచారం అండోయి ఐపీఎల్ టీం ద్వారా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మరీ భారీగా ఏమీ లేదు మరి అంత డబ్బును అతను ఎలా సంపాదించేస్తున్నాడు అంటే ప్రకటనలు లైవ్ షోల ద్వారానే ప్రకటనలైన లైవ్ షోలైనా ఇంకేదైనా ప్రచార కార్యక్రమాలైనా ఒక్కరోజు షారుక్ కాల్ షీట్ కేటాయించాలంటే నాలుగు కోట్లు పారతోషికంగా తీసుకుంటాడంట ఈ మధ్య షారుఖ్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నా సరే అడ్వర్టైజ్మెంట్ రంగంలో అతడికి డోకా లేదు ఇండియాలో ఉన్నంత డిమాండ్ మరే హీరో కూడా లేదండోయ్ ప్రస్తుతం షారుక్ చేతిలో పదికి పైగా బ్రాండ్లు ఉన్నాయి ఎప్పటికప్పుడు కొత్త బ్రాండ్లు వస్తూనే ఉన్నాయి టీవీ పెట్టి రిమోట్ నొక్కుతూ పోతే ఎక్కడో చోట షారుక్ కనిపించగా మానడు ఓ చోట పెయింటింగ్ డబ్బా పట్టుకొని నెరోలాక్ బ్రాండ్ గురించి చెబుతుంటాడు ఇంకో చోట డిష్ టీవీ ఎంత బెస్ట్ వివరిస్తుంటాడు మరో చోట ఫ్రూటీ డ్రింక్ తాగి తన్మయత్వానికి లోనవుతుంటాడు అంత పెద్ద స్టార్ అయినా సరే కోట్లు ఇస్తాం మా పెళ్ళిలో డాన్స్ చేయమంటే మొహమాటపాడు షారుఖ్ అందుకే అతడి ఆదాయం అంత భారీగా ఉంటుంది అసలు బాలీవుడ్లకు ప్రకటనలు చేయడం ద్వారా భారీగా సంపాదించవచ్చని తెలియజెప్పిందే షారుఖ్ సినిమాలో ఇప్పుడు అతను బాధిషా కాకపోవచ్చు కానీ అడ్వర్టైజ్మెంట్ రంగంలో మాత్రం అతడే కింగ్ అందులో సందేహం లేదంటున్నారండి చాలా మంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్ బోల్డ్ గా